ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజానిజాలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే వాస్తవాలను మభ్యపెట్టి లేనిపోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోంది అధికార పక్షం. ఎన్నికల ప్రచారం మొత్తం ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే పరిభ్రమిస్తోంది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర స్వరూపం ఏంటి? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత? కొత్త చట్టంతో భూ యజమానులకు జరిగే మేలేంటి? హక్కుదారు పేరు ఒకే రిజిస్టర్లో నమోదు. ఏపీ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును గత ఏడాది ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఈ చట్టం రూపుదిద్దుకున్నా ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా ఈ చట్టంపై కొన్ని అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చాయంటోంది అధికార పార్టీ. వాస్తవానికి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ రానుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇప్పటి వరకు వేరువేరు రికార్డుల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం. పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని సంకల్పించింది ప్రభుత్వం. ఈ టైటిల్ రిజిస్టర్ని చట్టపరంగా కన్క్లూజివ్ రికార్డుగా చూపుతున్నారు. ఈ రికార్డే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజంప్టివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి వీలులేదు. అయితే దీన్ని బూచిగా చూపి ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో అసలు కోర్టుకే వెళ్లే హక్కు లేదనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చాయి విపక్షాలు. 90% భూ వివాదాలకు చెక్. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కనుందంటున్నారు నిపుణులు. వాస్తవానికి ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. దీన్ని గుర్తించని విపక్షాలు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలా ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వాస్తవానికి ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూ వివాదాలు 90% మేర కనుమరుగవుతాయి. అదే జరిగితే తమ ఉనికి ప్రమాదమని భావిస్తున్న విపక్షం తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నో మార్పులతో చట్టానికి తుది రూపం. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాత్రికి రాత్రే అమల్లోకి రాలేదు. వివిధ దశల్లో ఎన్నో మార్పులతో పగడబందీగా చట్టానికి తుది రూపునిచ్చారు. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2019 జులైలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. పలు మార్పుల తర్వాత గత ఏడాది దానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం తేవాలని అన్ని రాష్ట్రాలకు చాలా ఏళ్లుగా చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం సఫలీకృతమైంది. గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అమల్లోకి వచ్చింది.